రుణమాఫీ అందరికీ చేయాలని డిమాండ్ చేసుకుంటా కారు పార్టీలు రాష్ట్రమంతటా ధర్నాలు చేసిరు కదా. రోడ్డెక్కిన బీఆర్ఎస్ లీడర్లను ఆపేదందుకు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసుల టోపీల పానం లాఠీలకు వచ్చినంత పని అయింది. ఆగుండ్రి ఆగుండ్రి అని పోలీసులు గులాబీ గుంపును ఆపుడు ఆగేదే లేదని కార్యకర్తలు ముంగడి కదిలేరు. సీమల దండు కదిలినట్టే కదిలిండ్రు కదా. ఏం పబ్లిక్, ఏం పబ్లిక్. వీళ్ళంతా నిజంగా రుణమాఫీ పథకానికి అరువులైన అన్నదాతలేనా, లేకుంటే కారు పార్టీ కార్యకర్తల ఏమో కానీ ఉసుకే వస్తే రాలనంతా కూడా సందు లేకుండా ఒక్కరిని ఒక్కరు ఆనుకొని దగ్గర దగ్గరగా నడుచుకుంటా మస్తు మంది పబ్లిక్ వచ్చిర్రు. ఇట్లా కార్యకర్తలు సడకులు ఎక్కి కయ్యాలు పెట్టేదనుకో కారకులు ఎవ్వరు అంటే ముమ్మాటికి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారి. అగో ఆయన ఏం చేసిండంటారా, అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రచారంలో ఏమనే ప్రతి ఒక్క అన్నదాతకు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పే. అప్పుడే లక్షలోపు లక్షన్నరలోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తా అంటే 2 లక్షల దాకానే మాఫీ అవుతుందని అనుకుందురు. అట్లా చెప్పకుండా అందరికీ చెప్పి అధికారంలోకి రాగానే మళ్ళా విడతల వారిగా అని కొత్త పాట ఎత్తుకునే. అట్లనన్న అందరికీ రుణమాఫీ చేసిండా అంటే అది కొందరికి కాలేదట. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక తీన్మారమల్లన్నా అన్నట్టు అధికారంలోకి రాకముందు ఓ మాట చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇట్లా గడికో మాట చెప్పుడు ఏందని రైతులు గరమైతుర్రు. చేవెళ్ళకాడ ఇట్లా గులాబీ సైన్యం కదిలింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీలొల్లే నడుస్తున్నది. ఓ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు, ఎవరు మిమ్మల రైతు రుణమాఫీ చేయమని చెప్పిర్రు, ఇప్పుడు అందరికీ చేయలేదని ఇట్లా కొందరు రోడ్ల మీదకి రాబట్టే. అందరికీ చేస్తే ఇంత పరిచయం ఉండదు కదా సారు అంటురు ఈ ముచ్చటి నోళ్ళు.